ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మనం ఒక ఆది బ్లౌజ్తో ఒక బ్లౌజ్ కుట్టిన తర్వాత దాన్ని మనం ఎలా కొల్చాలి, మొత్తం బాడీ అంతా కూడా, హ్యాండ్స్ కానీ, నెక్స్ కానీ, ఇవంతా కూడా మనం ఎలాగ కొలిచి చెక్ చేసుకోవాలి అనేది వీడియోలో చూపిస్తాను. నేను ఈ ఆది బ్లౌజ్తో ఈ బ్లౌజ్ అనేది కుట్టేశాను. ఓకేనా? ఫస్ట్ మనం బ్యాక్ పొడవు కొలుచుకుందాం. బ్లౌజ్లో మనం ఎలాగైతే పొడవు కొలుచుకుంటామో అదే మాదిరి బ్యాక్ పొడవు ఇలా పెట్టేసి ఆది బ్లౌజ్తోనే కొలుచుకోవచ్చు. మనము చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి బ్యాక్ పార్ట్ షోల్డరు, టక్స్ సెంటరు, ఈ విడుతులో మనం ఆది బ్లౌజ్ని కూడా సేమ్ అదే ప్లేస్లో మనం ఇలా పట్టుకొని షోల్డర్ దగ్గర నుంచి షోల్డర్ పెట్టేసి బ్యాక్ పార్టు ఈ విధంగా కొలుచుకోవాలి. ఓకేనా? చూడండి, మనకి ఇక్కడ కరెక్ట్గానే బాడీ పొడవు అనేది వచ్చేసింది. అలాగే నడుము చుట్టుకొలత కొలుచుకుందాం. ఓకేనా? ఇక్కడ హుక్స్ పట్టీ దగ్గర నుంచి హుక్స్ పట్టీని ఇలా పట్టుకొని ఇలాగా చూడండి, ఇక్కడికి మనకి సమానంగానే రావాలి. క్రాస్ బెల్ట్ సమానంగా రావాలి. అలాగే నడుము దగ్గర నుంచి నడుము దగ్గర వరకు కూడా సమానంగా రావాలి. తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి క్రాస్ బెల్ట్ దగ్గర నుంచి క్రాస్ బెల్ట్ దగ్గర వరకు ఇవన్నీ కూడా మనకి కరెక్ట్గానే వచ్చేసింది. నడుము విడుతు కూడా మనకి కరెక్ట్గా వచ్చేసింది అన్నమాట. దాని తర్వాత మనం హ్యాండ్స్ ఆపోజిట్ చేసుకుందాం. ఈ విధంగా ఇలాగా ఆపోజిట్ చేసుకున్న తర్వాత మనం ఆది బ్లౌజ్ హ్యాండ్ని కూడా ఆపోజిట్ చేసుకొని ఇక్కడ నుంచి మనం హ్యాండ్ లూజ్ని కొలుచుకోవాలి. హ్యాండ్ లూజ్ వచ్చేసి మనకి ఇక్కడ ఫస్ట్ కుట్టుంది కదా, ఇక్కడ బ్లౌజ్ ఆది బ్లౌజ్ ఫస్ట్ కుట్టు ఏదైతే ఉందో అక్కడ మనం కరెక్ట్గా పెట్టుకొని హ్యాండ్ లూజ్ని చూడండి, మనకి ఇక్కడ కరెక్ట్గానే వచ్చింది. హ్యాండ్ లూజ్ కూడా మనకి ఫస్ట్ కుట్టు దగ్గర నుంచి ఈ లూజింగ్ చూసుకుంటే మనకి ఇక్కడ కూడా మనకి కరెక్ట్గానే వచ్చిందా. దాని తర్వాత చంక లూజు, చంక లూజ్ కూడా ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి ఈ విధంగా ఇక్కడ చంక దగ్గర షోల్డర్ దగ్గర నుంచి చంక ఫస్ట్ కుట్టు దగ్గర నుంచి ఇక్కడ ఫస్ట్ కుట్టు అనేది మ్యాచ్ అవ్వాలి మనకి. చూడండి, ఇక్కడ కూడా మనకి కరెక్ట్గా మ్యాచ్ అయిపోయింది. చూడండి, ఇక్కడ మనకి స్టిచ్ వచ్చింది, ఇక్కడ మనకి స్టిచ్ అనేది కరెక్ట్గా వచ్చేసింది. అలాగే ఇంకొక హ్యాండ్ కూడా ఈ హ్యాండ్తో ఇంకొక హ్యాండ్ కూడా కొలచొచ్చు, లేదంటే మనం ఆది బ్లౌజ్తోనే ఇటు సైడ్ హ్యాండ్ని కూడా మనం ఇలాగే కొలుచుకోవచ్చు. చూడండి, ఈ విధంగా నేను వచ్చేసి రైట్ హ్యాండ్కి కొంచెం లూజింగ్ అనేది యాడ్ చేసుకున్నాను. మనం ఎప్పుడు హ్యాండ్ ఫిట్టింగ్ చేస్తున్నా రైట్ హ్యాండ్ మనం కొంచెం లూజింగ్ యాడ్ చేసుకోవడం వల్ల మనకి షోల్డర్స్ అనేది జారదు, మనకి రైట్ హ్యాండ్ కొద్దిగా లావ్ అనేది ఉంటుంది కాబట్టి. కాబట్టి నేను ఈ హ్యాండ్కి కొంచెం లూజింగ్ అనేది యాడ్ చేశాను. చంకకు అవసరం లేదండి, హ్యాండ్ లూజ్ ఒకటే, మనం కుడి చేయికి కొంచెం లూజ్ చేసుకోవాలి. అలాగే చంక వచ్చేసి మామూలుగానే ఉందండి, కరెక్ట్గా ఈ స్టిచ్ లైన్, ఈ స్టిచ్ లైన్ రెండు కూడా మ్యాచ్ అయ్యిందన్నమాట. ఓకేనా? దాని తర్వాత మనం చెస్ట్ లూజ్ ఇక్కడ నుంచి ఇక్కడికి, దాని తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి కొలుచుకుందాం. హుక్స్ పట్టీ దగ్గర నుంచి చంక వరకు, ఓకేనా, రెండు సైడ్లు కూడా కొలుచుకోవాలి మనం. చూడండి, హుక్స్ పట్టీ దగ్గర నుంచి, హుక్స్ పట్టీ దగ్గర నుంచి చంక కుట్టు వరకు ఈ విధంగా. ఇది క్రాస్ కటింగ్ కాబట్టి మనం ఏ దాన్ని కూడా ఎక్కువ లాగకుండా కరెక్ట్గా పట్టుకుంటే చూడండి మనకి ఇక్కడ రెండు కుట్లు కూడా మ్యాచ్ అయ్యింది ఇటు సైడ్ హుక్స్ పట్టీ సైడు. అలాగే ఎక్స్ట్రా పట్టీ సైడ్ కూడా మనం ఇటు సైడ్ కూడా కొలుచుకుందాం. ఈ విధంగా ఎక్స్ట్రా పట్టీని కూడా మనం ఇటు సైడ్ ఆపోజిట్ చేసుకొని ఇక్కడ కూడా మనం ఎక్స్ట్రా పట్టీ పైన ఎక్స్ట్రా పట్టీ పెట్టుకొని చంక దగ్గరికి ఇలా కొలుచుకుంటే కూడా మనకి ఇక్కడ కూడా కరెక్ట్గానే వచ్చేసింది. చూడండి, ఫస్ట్ కుట్టు దగ్గర ఇక్కడ కుట్టు అనేది మ్యాచ్ కూడా కావాలి. ఇలా చంక కరెక్ట్గా ఉండాలి, అలాగే ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా మనకి కరెక్ట్గానే ఉండాలన్నమాట. ఇక ఆల్రెడీ మనం నడుము అది కొలిచేసాం కదా, ఇప్పుడు హుక్స్ పట్టీ పొడవులు అది కూడా చెక్ చేసుకుందాము. హుక్స్ పట్టీ పొడవులు మామూలుగా ఈ హుక్స్ పట్టీతో ఈ హుక్స్ పట్టీని కొలుచుకుంటున్నాను. ఇది వచ్చేసి చాలా పొడవు అయిందనేసి నేను ఇక్కడ తగ్గించుకున్నానండి ఆది బ్లౌజ్తో, కాబట్టి ఇది కొంచెం తగ్గించుకోండి. మనం చేంజెస్ అవి చేసుకుంటే చేంజెస్ అనేది వస్తుంది, లేదంటే లేదన్నమాట. ఇది భారీగా ఇది వచ్చేసి పొట్ట పైకి వచ్చేసింది అనేసి నేను కొంచెం ఈ విడుతుని తగ్గించేసాను అన్నమాట ఈ బ్లౌజ్లో. కాబట్టి ఇది వచ్చేసి మినిమం మనకి ఒక పావించ అలాగా తగ్గి ఉందన్నమాట. ఇప్పుడు వచ్చేసి నెక్లు అవి కొలుచుకుందాము. ఇప్పుడు వచ్చేసి మనం ఫ్రంట్ నెక్స్ కొలుచుకుందాం. ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి ఈ షోల్డర్ పాయింట్ని ఇలాగ మ్యాచ్ చేసేయండి. ఓకేనా? కరెక్ట్గా మ్యాచ్ చేసుకున్న తర్వాత ఇలాగ కిందనే ఫ్లోర్ పైనే పెట్టేసుకొని మనం నీట్గా కొలుచుకోవచ్చు. చూడండి, షోల్డర్ పైన షోల్డర్ కరెక్ట్గా పెట్టుకోండి ఇక్కడికి. ఇక్కడ నుంచి మనకి స్టిచ్చెస్ అది ఏం లేదు కాబట్టి సమానంగానే పెట్టుకుంటూ ఈ నెక్ని అనేది కొలుచుకోవచ్చు. ఇది వచ్చేసి స్టార్ నెక్, మనం కుట్టింది వచ్చేసి రౌండ్ నెక్ అన్నమాట. అయినా ఏం పర్లేదండి, ఇలా కొలుచుకుంటే మనకి ఏదైనా కూడా కరెక్ట్గానే రావాలన్నమాట. ఓకేనా? ఇక్కడ వ్యూ ఉన్నా కూడా మనం ఇలా కరెక్ట్గా పెట్టుకొని కొలుచుకుంటూ వస్తే మనకి ఇలా కొలుచుకున్నా ఇలా కొలుచుకున్నా మనకి కరెక్ట్గా సమానంగా రావాలి. చూడండి, షోల్డర్ టు షోల్డర్ సమానంగా వచ్చేసింది కదా. ఇదే మాదిరి మనం అటు సైడ్ నెక్ను కూడా కొలుచుకోవాలి. ఇటు సైడ్ నెక్ను కూడా మనం ఆపోజిట్ చేసుకొని హుక్స్ పట్టి సైడ్ నెక్ ఏదైతే ఉందో ఈ నెక్తో మనం ఇటు సైడ్ కొలుచుకోవాలి. చూడండి, షోల్డర్ టు షోల్డర్ మ్యాచ్ చేసుకొని
ఈ విధంగా ఇలా రెండింటిని సమానంగా పట్టుకుంటూ కొలుచుకుంటే చూడండి మనకి ఇక్కడ కూడా కరెక్ట్గానే వచ్చేసింది. ఇప్పుడు బ్యాక్ నెక్ కొలుచుకుందాం. బ్యాక్ నెక్ వచ్చేసి మనకి ఇది రౌండ్ అనమాట, ఇది వచ్చేసి స్క్వేర్ నెక్. ఓకేనా, మనం ఎలా కొలవాలంటే చూడండి బ్యాక్ నెక్ని ఇట్లాగా రెండింటిని మనం రౌండ్ టు రౌండ్ అనుకోండి, ఇలా నార్మల్గా ఇందాక కొలిచాం కదా అలా కొలుచుకోవచ్చు ఫ్రంట్ నెక్లు కొలిచినట్టు. కానీ మనకి స్క్వేర్ ఉంది కాబట్టి మనం ఇలాగ షోల్డర్ టు షోల్డర్ ఇట్లా పైన మ్యాచ్ చేసుకోండి, రెండు బ్లౌజుల్ని టైట్గా పట్టుకోండి రెండుని షోల్డర్ దగ్గర, షోల్డర్ వచ్చేలాగా ఇక్కడ. ఓకే, ఈ పైన ఈ షోల్డర్ రెండింటిని ఇలా పట్టుకొని మనం ఇలా టైట్గా షోల్డర్ పైన ఇలా పట్టుకున్నా కూడా మనకు తెలిసిపోతుందండి నెక్లు. చూడండి ఇది వచ్చేసి స్క్వేర్ కాబట్టి మనకి మూలలు ఎక్కువ పోయింది, ఇది వచ్చేసి మనకి రౌండ్ కాబట్టి రౌండ్ షేప్లో వచ్చిందనమాట. ఇలాగ షోల్డర్ టు షోల్డర్ పెట్టేసుకొని కూడా మనం తెలుసుకోవచ్చు ఈ రౌండ్ మనకి కరెక్ట్గా వచ్చిందా లేదా అనేసి. ఓకే, స్క్వేర్ కాబట్టి ఇది కొంచెం మూలలది వెళ్ళిందనమాట, లేకుంటే సేమ్ టు సేమ్ నెక్ అనేది వచ్చేస్తుంది ఈ విధంగా. ఓకేనా, ఇట్లాగ ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చి మనం బ్యాక్ నెక్ కింద ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కూడా కొలుచుకుందాము. బ్యాక్ సైడ్ తిత్తులు వస్తున్నాయి అనే వాళ్ళకి మనం ఇక్కడ కూడా కొలుచుకొని లోపల ఇంకొక స్టిచ్ లాంటిది వేసుకోవచ్చు అనమాట. చూడండి బ్యాక్ నెక్ కింద, ఓకే, నెక్ కింద టక్సిల్ పైన, ఇక్కడ కూడా నెక్ కింద టక్సిల్ పైన ఇక్కడ నుంచి ఇక్కడికి ఒకసారి ఇట్లాగా కొలుచుకోవాలి. చూడండి ఇక్కడ మనకి కూడా పర్ఫెక్ట్గానే వచ్చింది, ఎక్కువ తక్కువ అనేది లేకుండా. అలాగే ఈ చంక దగ్గర నుంచి నెక్ దగ్గర వరకు కూడా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చూడండి మనకి ఇక్కడ కూడా ఎటువంటి గ్యాప్ అనేది రాలేదు, కరెక్ట్గానే వచ్చేసింది. అలాగే ఇటు సైడ్ నుంచి చంక కింద దగ్గర నుంచి నెక్ దగ్గర వరకు స్టిచ్ వర్క్ కూడా ఇక్కడ చూడండి మనకి ఇక్కడ కూడా ఎటువంటి క్లాత్ అనేది ఎక్స్ట్రా రాలేదు, చూడండి కరెక్ట్గానే వచ్చేసింది అనమాట. ఇప్పుడు వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్ లెంత్ను కొలుచుకుందాము. ఓకేనా, ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా సెంటర్ హాఫ్ చేసేసుకొని ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి నీట్గా షోల్డర్ టు షోల్డర్ పెట్టేసుకొని మనం ఈ విధంగా కొలుచుకోవచ్చు. దీని ఎక్కువ ఏది సాగదీసినా మనకి స్ట్రెచింగ్ అనేది అవుతుందండి, కాబట్టి మీరు జాగ్రత్తగా ఈ ఫ్రంట్ పార్ట్ని అనేది కొలుచుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, టక్స్ పాయింట్ వరకు టక్స్ పాయింట్ వచ్చిందా లేదా, ఇట్లాగా ఇట్లాగా ఇక్కడ నుంచి ఇక్కడ కొలుచుకుంటే మనకి క్రాస్ బెల్ట్ దగ్గర వరకు రావాలి. మనం క్రాస్ బెల్ట్ ఇక్కడ మీకు చెప్పాను కదా, హుక్స్ పట్టి టైంలో మనం ఒక పావించ్ అనేది ఈ పార్ట్ని పైకి పెట్టేసుకున్నాం అనేసి, కాబట్టి మనకి ఇక్కడ క్రాస్ బెల్ట్ అనేది ఒక పావించ్ తగ్గిందనమాట. ఓకేనా, ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ పొడవు మనం ఇలా కొలుచుకోవాలి. ఇంకా దాని తర్వాత ఇటు సైడ్ పార్ట్ ఇటు సైడ్ పార్ట్ మనం సేమ్ టు సేమ్ కట్ చేసి ఉంటాం కాబట్టి మనకి సేమ్ టు సేమే వస్తుందండి. ఇప్పుడు వచ్చేసి మనం హ్యాండ్స్ పొడవుని కొలుచుకుందాం. ఓకేనా, షోల్డర్ కూడా కొలుచుకోవచ్చు అండి. ఇక్కడ నుంచి మనం షోల్డర్ టు షోల్డర్ కొలుచుకోవచ్చు. ఇక్కడ నుంచి ఇక్కడ చూడండి షోల్డర్ టు షోల్డర్ వచ్చిందా లేదా, దాని తర్వాత హ్యాండ్ పొడవు. ఇక్కడ నుంచి పొడవుగా కంప్లీట్గా కొలిచినా ఒకటే, లేకుంటే ఫస్ట్ షోల్డర్ కొలుచుకొని తర్వాత హ్యాండ్ని కొలుచుకున్నా మొత్తం కూడా మనకి ఇట్లాగా సమానంగా రావాలన్నమాట హ్యాండ్ పొడవు. ఓకేనా, ఇంకా కింది వైపు ఆటోమేటిక్గా మనకి 3 ఇంచ్ మనం డౌన్ చేసి పెట్టుకుని ఉంటాం కాబట్టి హ్యాండ్ టు హ్యాండ్ అనేది కరెక్ట్గానే వస్తుంది. అలాగే ఇట్లా కింద వైపు వరకు కూడా కొలుచుకోవచ్చు అండి. కంప్లీట్గా సైడ్ జాయింట్ ఏదైతే ఉందో ఈ సైడ్ జాయింట్ మొత్తం కూడా ఈ విధంగా లెంతీగా కూడా కొలుచుకోవచ్చు అన్నమాట మనం. ఓకేనా, ఈ విధంగా ఫ్రెండ్స్ బ్లౌజ్ మొత్తం పార్ట్స్ అంతా కూడా మనం ఇలా కొలుచుకోవాలన్నమాట. ఓకే, అప్పుడు మనకి ఫిట్టింగ్ ఎక్కడెక్కడ ఎలా వచ్చింది అనేది కూడా ఈజీగా తెలిసిపోతుంది. నెక్స్ట్ టైం మీరు బ్లౌజ్ కుట్టేటప్పుడు మనం ఎక్కడైతే తేడాలు చేసామో దాన్ని మనం కరెక్ట్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.